కోసం బజారులో నిలబడి నీ ఇష్టం వచ్చేది ఏది పడితే అది మాట్లాడడం నేర్చుకోవద్దు అలా అయితే నువ్వు రాలించలేవు నువ్వు బజార్ మనిషిగా నిలబడిపోతావు ఎందుకంటే ఇప్పుడు నీకు టికెట్ వస్తుందో రాదో తెలియదు ఎందుకంటే మీ నాయకుడు ప్యాకేజ్ తీసుకొని టీడీపీ తో లాజించబడి టీడీపీ తో పొత్తు పెట్టుకున్నాడు ఇక్కడ మళ్ళీ బీజేపీని ఎంటబడుతూ ఉన్నాడు బీజేపీ టీడీపీ పొత్తు కలిపినప్పుడు నీకు టికెట్ వస్తుందో రాదో కూడా తెలియదు నువ్వు అనవసరంగా బజార్లకు వచ్చి బజార్ రౌడీలా ప్రవర్తిస్తూ ప్రజల్లో చులకనైపోవద్దు ఒకవేళ నువ్వు నీకు కూడా ఆలోచన ఉండొచ్చు ఏదో మా నాయకుడు టీడీపీ దగ్గర ప్యాకేజ్ తీసుకొని టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు నేను కూడా బజార్లకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ టీడీపీ వాళ్ళు నాకు కూడా ప్యాకేజ్ ఇస్తారు ఆ ప్యాకేజ్ కోసం నువ్వు మాట్లాడాలనుకుంటున్నావు అటువంటి నీవు ప్యాకేజ్ కోసం అయితే లాలుచిపడి వాళ్ళ దగ్గర ఏమైనా పని చేయి కానీ ఇట్లా హుందాగా బజార్లో మాట్లాడేటువంటి మాటలు మాట్లాడద్దు హుందాగా వ్యవహరించండి అని చెప్పి సోషల్ మీడియా వ్యక్తులందరినీ కూడా మీటింగ్ పెట్టుకొని చెప్పడం జరిగింది అది మా నాయకుల యొక్క లక్షణం నీవు వ్యక్తిగతంగా ఏదో డబ్బుల విషయంలో లేదంటే ఆడవాళ్ళ విషయంలో దూషించినందుకు గాను వాళ్ళు ఏదో వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు కలిసి ఈరోజు ఏదో గొడవ పడి కొట్లాడుకుంటే దాన్ని నువ్వు తీసుకొచ్చి ప్రజల్లో సానుభూతి పొందడం కోసం ఏదో విధంగా పార్టీని ప్రజల్లో నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నంలో నువ్వు పోలీస్ స్టేషన్ ఎదురుగా నిలబడి బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నావు ఒక ఆడవాళ్ళను ఇంట్లో ఆడవాళ్ళను అసభ్యంగా మాట్లాడుతూ ఎవడైనా వెళ్ళి కొడతాడు అదే ఈరోజు జరిగింది ఆ విజయ్ కుమార్ అనే వ్యక్తి రాజు అనే వ్యక్తి వాళ్ళ ఆడవాళ్ళ గురించి దూషించడం వల్ల వాళ్ళు రైజ్ కొట్లాడుకొని కొట్టుకోవడం జరిగింది తప్ప ఆ విషయాన్ని నువ్వు దాచిపెడుతూ పార్టీలకు పూస్తూ పార్టీలు అందులో నువ్వు మాట్లాడితే జయమనోహర్ రెడ్డి గారు కానీ సాయి ప్రసాద్ రెడ్డి కానీ ఎవరిని కానీ కొట్టవనేటువంటి వ్యక్తులు కాదు ఏదైనా గొడవ ఉంటే నా దృష్టికి తీసుకురాండి నేను సాల్వ్ చేస్తాననేటువంటి వ్యక్తులు అటువంటి వ్యక్తులను పట్టుకొని నువ్వు వాళ్ళే ఏదో ప్రేరేపించినట్టు వాళ్ళే నిన్ను కొట్టించు నీ వ్యక్తులను కొట్టించినట్టు మాట్లాడుతున్నావు ముందు నీ కార్యకర్తలు నీ సోషల్ మీడియా కార్యకర్తలను హద్దులో పెట్టుకో మా నాయకులు హద్దులో పెట్టుకొని ఒక మీటింగ్ పెట్టి హుందాగా వ్యవహరించమని చెప్పారు అటువంటి నడవడిక నువ్వు నేర్చుకొని మా నాయకులను చూసి నేర్చుకొని నీ సోషల్ మీడియా వ్యక్తులను ఫేక్ అకౌంట్లు క్లోజ్ చేయమని చెప్పండి ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసుకొని ఫేక్ అకౌంట్ ద్వారా నీ ఇష్టం వచ్చిన మెసేజ్లు పెట్టిస్తే మీ ఫేస్ అకౌంట్లు మా ఫేస్బుక్ ఫేక్ అకౌంట్లు మాకు తెలియవని కాదు నువ్వు ఫేక్ అకౌంట్లు నువ్వు నీ ఇంట్లో వాళ్ళు నీ కార్యకర్తలు చేస్తున్నారు అటువంటి విధానాన్ని మార్చుకొని హుందాగా వివరించేది నేర్చుకో నువ్వు ఇప్పుడు మా నాయకుడు మీడియా సాక్షిగా ఎన్నోసార్లు చెప్పాడు ఎవరికైనా కబ్జాల విషయంలో భూములు కబ్జాలు కానీ లేదా మా కుటుంబం ద్వారా కానీ మా కార్యకర్తల ద్వారా కానీ మా నాయకుల ద్వారా కానీ ఎవరికైనా ఆదోని పట్టణంలో అన్యాయం జరిగింటే మీరు ఎవ్వరూ భయపడద్దండి ధైర్యంగా నా దగ్గరికి రండి నేను పరిష్కారం చేస్తానని చెప్పి మీడియా వేదికగా చెప్పాడు ఎన్నోసార్లు మీరు అటువంటి విషయాలు మర్చిపోయి మా నాయకుడు చెప్పేటువంటి మాటలు గుర్తు లేకుండా నువ్వు నీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం కబ్జాల గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదం దయచేసి మల్లప్ప నువ్వు రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకుంటే రాజకీయం చేయి ప్రజలకు సర్వీస్ చేయి ప్రజలకు ఏదైనా సేవ చేయి నీ పార్టీ తరపున ఏవైనా కార్యక్రమాలు ఉంటే హుందాగా దాని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళు పార్టీలో గుర్తింపు వస్తుంది తప్ప కేవలం ప్రజల మనసులో నిలబడినటువంటి వాడు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక వ్యక్తిని అనవసరంగా విమర్శిస్తే నువ్వు రాజకీయంగా ఎదుగుతాననుకుంటే నీ భ్రమ దయచేసి మా సోషల్ మీడియా మిత్రులు చాలా సంయమనం పాటిస్తున్నారు చాలా హుందాగా ఉన్నారు మీ వాళ్ళే ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసుకొని అసభ్యమైనటువంటి పదజాలాలు పెట్టి ఆడవాళ్ళను చూడకుండా ఆడవాళ్ళను కూడా కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు దయచేసి అటువంటి వ్యాఖ్యలను చేసేవారిని అదుపులో పెట్టుకో నీ సోషల్ మీడియా సైనికులను అదుపులో పెట్టుకోకపోతే నీ బెదిరింపులకు భయపడేవాడు ఎవడు ఉన్నాడు ఎవడైనా ఆడవాళ్ళ జోలికి వస్తే నీకెంత పరిశ్రమ లేదు గౌరవం ఉంటుందో అవతలి ఆడవాళ్ళకు కూడా అలాగే ఉంటుంది ఆడవాళ్ళు మాట్లాడితే ఎవరు ఊరుకునేటువంటి లేదు అది నీ సైకులైనట్లయినా సరే తెలుగుదేశం పార్టీ సైకులైనా సరే ఆడవాళ్ళని కించపరిస్తే మాత్రం మా సోషల్ మీడియా మిత్రులు కానీ మరి కార్యకర్తలు కానీ ఊరికినటువంటి ప్రసక్తి లేదు మీకు చెప్పేది మేమేంటంటే నువ్వు రాజకీయం చేయాలనుకుంటే నువ్వు రాజకీయ జీవితంలో నిలబడాలనుకుంటే ఆదోని అభివృద్ధి ఎవరి ద్వారా అభివృద్ధి చెందిందో ఆదోనిలో ఎవరు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారో వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వాళ్ళకు తోడుగా ఉంటే నీకేమైనా రాజకీయ భవిష్యత్తు ఉంటుందో తప్ప నువ్వు ప్యాకేజీ కోసం ఎంపర్లాడి ప్యాకేజీ కోసం మాట్లాడుతూ ప్యాకేజీ కోసం పరిగెడితే నీ రాజకీయ జీవితం ఇంతపోతుంది ప్రజలు నిన్ను పరిస్థితులు లేరు సాయి ప్రసాద్ గారు విమర్శిస్తావు వాళ్ళ నాయుడు గారు విమర్శిస్తావు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తావు తను మనోజ్ రెడ్డిని విమర్శిస్తావు వాళ్ళు తప్పండి ఒకటో రోజు ఏదో జరుగుతుందని చెప్తావు
ఏం జరుగుతుంది ఒకటో రోడ్లో ఏం నీ దగ్గర ఒకటో రోడ్లో పలాని వాళ్ళకి అన్యాయం జరిగింది నీ దగ్గరికి ఏమొచ్చింది నీ దగ్గర ఏదైనా కంప్లైంట్ ఉంటే నీ దగ్గరికి ఎవరైనా మాకు అన్యాయం జరిగింది ఒకటో రోడ్ ద్వారా ఒకటో రోడ్లో ఇది జరిగిందని చెప్పి నీ దగ్గరికి ఎవరైనా వచ్చింటే పొద్దున్నే తీసుకొని రా మా దగ్గర దగ్గర కూర్చోబెడతాం పది నిమిషాల్లో మీ అన్యాయాన్ని పరిష్కారం చేస్తాం అదే విషయాన్ని పలుసార్లు మా నాయకుడు చెప్తూనే ఉన్నాడు ఎవరికి అన్యాయం జరిగినా జరిగిందని ఊరికి పుకార్లు చేయొద్దండి మాపైన ఊరికి అపనిందలు చేయొద్దండి ఎవరికి అన్యాయం జరిగినా మా దగ్గరికి రాండి మేము న్యాయం చేస్తామని చెప్పి సోషల్ మీడియా ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ మా నాయకుడు పదే పదే చెబుతుంటే కూడా నువ్వు ఇటువంటి పసలేని ఆరోపణలు చేయడం నీ విఘ్నత కొదిలేస్తున్నాం దయచేసినటువంటి ఆరోపణలు మానుకొని హుందా రాజకీయం చేయాలనుకుంటే హుందాగా వెలుగు మలుచుకో లేక 2004 ముందు నువ్వెక్కడున్నావు నీ కుటుంబ పరిస్థితి ఏంటి నువ్వేంటి అనేటువంటి విషయాలు గుర్తుపెట్టుకో 2004లో మా ఎమ్మెల్యే గారు గౌరవంగా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత నీకు ఇచ్చిన అండదండలు మర్చిపోయి మా ఎమ్మెల్యే గారు చేసిన సపోర్టును మీరు మర్చిపోయి ఆ రోజు నువ్వు ఉన్న కష్టకాలంలో మా ఎమ్మెల్యే గారు నీకు చేయితనిచ్చి అన్ని విధాలను వాదుకొని ఆయన నిన్ను ఈరోజు పైకి తీసుకెళ్తే నువ్వు ఈరోజు మాటి మాటికి లెక్కలేనితనంతో ఏకవచనంతో సాయిప్రసాద్ రెడ్డిని ఏంటి నీ మాటలు ఒక 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తిని సాయిప్రసాద్ రెడ్డి గారు అని హుందాగా మాట్లాడకపోతే ప్రజలు కూడా ఆలోచిస్తారు వీరికి ఎంత అహంకారం ఉంది ఎమ్మెల్యే గారిని సాయిప్రసాద్ రెడ్డి ఏకవచనంతో మాట్లాడుతున్నాడు ఇతనేం పొలిటికల్గా రాలిస్తాడని చెప్పి ప్రజలు కూడా నీ గురించి నెగిటివ్గా ఆలోచించే పరిస్థితి ఉంది ఎవరికైనా సరే నువ్వు మర్యాద ఇవ్వడం మర్యాద పుచ్చుకోవడం నేర్చుకో తప్ప కార్యకర్తలను రెచ్చగొట్టి లేకుంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను నాయకులను రెచ్చగొట్టి ఏదో జరుగుతుంది పబ్బం గడుపుకుందామనే ప్రయత్నం చేయొద్దు ఒక